శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి వరద గేట్లు ప్రధానంగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి చేర్చుకున్న మనం ఇది ప్రధానంగా శ్రీరామ్ సాగర్ వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ ఇక్కడ మనం చూస్తున్నాం ఈ గేట్లు ఓపెన్ చేస్తే ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి వచ్చిన వరద ఏదైతే ఉంటదో ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతానికి ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్ అన్నట్టు ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా దిగువ ప్రాంతానికి పోతుంది మనం ఇక్కడ ప్రాజెక్ట్ ఒక్కసారి లోపల చూద్దాం ఇక్కడ ప్రాజెక్ట్ ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అక్కడ కనబడతా ఉంది మనకి ఇదంతా కూడా బ్యాక్ అక్కడ వాటర్ కనబడతా ఉన్నాయి జూమ్ లో వెళ్ళినాం మనం ఆ వాటర్ అది శ్రీరామ్ సాగర్ మొత్తం బ్యాక్ వాటర్ ఇప్పుడు మనం అంటే కంప్లీట్ గా బ్యాక్ లో ఉన్నాం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు బ్యాక్ సైడ్ గా ఉన్నాము ఇదంతా కూడా వాటర్ ఎప్పుడైతే ప్రాజెక్ట్ లెవెల్ పూర్తి స్థాయిలో వస్తుందో కంప్లీట్ గా ఇది 1091 లెవెల్ కానీ 1085 పైన వచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడు అంటే ఇన్ఫ్లో పెరుగు వచ్చినప్పుడు ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉంటే దాన్ని వరద గేట్ల ద్వారా ఈ ప్రాంతం నుండి ఈ ద్వారా ఈ గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం వాటర్ ఆ వాటర్ వచ్చిందంతా కాళేశ్వరం సంబంధించిన వాటర్ ఇప్పుడు స్టోరేజ్ కనబడుతుంది మనకు వాటర్ అది రివర్స్ ద్వారా వచ్చి అక్కడ డెడ్ స్టోరేజ్ చేశారు కంప్లీట్గా గేట్లన్నీ కూడా డౌన్ చేసేసి అక్కడ పెట్టారు అటు మనకు ఆ గేట్ల పక్కన వాటర్ లేదు అదంతా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ది ఇక మనకు రైట్ సైడ్ చూసినట్లయితే ఈ కెనాల్ ఏదైతే ఉందో వరద కెనాల్ ఇవి ఓపెన్ చేసినప్పుడు నీళ్ళు అటుపోయేటి కానీ ఇప్పుడు నిండుకుండలా మారింది ఇది కేవలం 2 రోజుల నుంచి ఇంత నిండుకుండలా మారింది అంతకుముందు కూడా ఉండే వాటర్ స్టోర్ చేసి పెట్టారు గతంలో కానీ ఇప్పుడు ఫస్ట్ టైం కాళేశ్వర ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించిన నీటిని వరద కాల్వ ద్వారా ఈ కాల్వ ద్వారా ఇక్కడి వరకు తీసుకువచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఇప్పుడు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి అవి గేట్స్ అన్నట్టు ఏదైతే పంప్ హౌస్ ముప్కాల్ పంప్ హౌస్ ఇది లిఫ్ట్ ఆ పంప్ హౌస్ ద్వారా మనకి లిఫ్ట్ ఇందాక మనం లోపల ప్రాజెక్ట్ లోపల చూసాము లిఫ్ట్ ద్వారా మళ్ళీ వెళ్ళేసి రివర్స్ అక్కడ మనకు కనబడతా ఉంది మళ్ళీ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కనబడతా ఉంది అక్కడ మనుషులు కనబడతా ఉన్నారు మనుషుల పక్కకు ఒక రెగ్యులేటర్ కనబడతా ఉంది హైట్ సంబంధించింది అక్కడ నుంచి అది వరద కాలం సంబంధించిన పంప్ హౌస్ ఏదైతే నిర్మాణం చేశారో అక్కడ ఎత్తిపోతలు 8 మోటార్ల ద్వారా వాటర్ ఎత్తిపోసే అవకాశం ఉంది రోజుకొక టీఎంసీ అంటే ఇప్పుడు 4 మోటార్లు ఈరోజు ప్రారంభించేసి హాఫ్ టీఎంసీ చొప్పున తీసుకొచ్చేసి ఇప్పుడు వరద కెనాల్లో హాఫ్ టీఎంసీ నీటిని నిల్వ ఉంచారు 1 టీఎంసీ నీటి నిల్వను ఉంచేందుకు కెపాసిటీ ఆ సామర్థ్యం కలిగిన కెపాసిటీతో ఈ కాలువను నిర్మించారు అక్కడ నుంచి వాటర్ దిగకు వచ్చేసి కంప్లీట్గా ప్రాజెక్టులోకి వెళ్ళిపోతుంది మళ్ళీ తిరిగి ప్రాజెక్టు నింపుకోతందుకు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్ హయాంలో ఈ యొక్క ప్రాజెక్టు ఏర్పాటు చేశారు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్థానికులు ఉన్నారు ఏ ఊరు కాకమ్ ఇది ముక్కాల్ ముక్కాల్ ఏం పేరు నీ పేరు నా పేరు లింగారెడ్డి ఏం చేస్తావు నువ్వు వ్యవసాయం చేస్తావు వ్యవసాయం చేస్తావు ఏంది ఇప్పుడు ఇప్పుడు ఏడున్నాం మనం వరద కెనాల్ నీళ్ళు ఎటు నుంచి ఎటు పోతాయి మామూలుగా వరద గంగలకి నుంచి వరద కెనాల్ పోతాయి కాళేశ్వరం నుంచి గంగలకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి ఉల్టా వస్తాయి ఉల్టా ఎట్లా వస్తాయి మోటార్లు తారా ఓల్డ్ చేసారు ఇది కేసీఆర్ ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది అంటే ఎప్పుడు ప్రాజెక్ట్ ఎండిపోతుండేనా ముందు ఎండిపోతుంది ఇప్పుడు నీళ్ళు నిండు ఉన్నాయా ఇక్కడ మరో రైతు ఉన్నారు ఒకసారి ఆయనను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదే ఏ ఊరు నీది బసాపురా ఏం పేరు నర్సయ్య ఎక్కడ వేసుంది ఇక్కడనే పక్కనే ప్రాజెక్ట్ కిందనే ప్రాజెక్ట్ పక్కకే పక్కకే ప్రాజెక్ట్ ఎండిపోయినప్పుడు చూసినా చూసినా ఎన్నిసార్లు ఎండిపోయింది ఓ మత్సర్లు ఎండిపోయింది మత్సర్లు ఎండిపోయింది నీళ్ళ గోసైంది పంటలు పండక మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఎందుకు మంచిగా అనిపిస్తుంది నీళ్ళు తెచ్చిన కేసీఆర్ కేసీఆర్ నేను అంటే నీళ్ళు ఎట్లా వచ్చినాయి కేసీఆర్ కాళేశ్వరం నుంచి కాళేశ్వరం నుంచి ఎన్ని వచ్చినాయి వరదకాలాలు వచ్చినాయి వరదకాలం ఇంతకుముందు ఎట్లుంటుండే ఎండిపోయింది కా గంగ అంటే ఈ కాలువ ద్వారా నీళ్ళు కిందికి పోతుండే పోతుండే కానీ అప్పుడు ఇది తోడకున్న ముందు మత్సర వెళ్ళిపోయింది తోడినాక అంటే నీళ్ళు కిందికి పోతుండే ఇది తోడకున్న ముందే మత్సర వెళ్ళిపోయింది ఇప్పుడు నీళ్ళు మీదకి వస్తున్నాయి మీదకి వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి రివర్స్ రివర్స్ పంపుతున్నాయి ఎప్పుడన్నా అంటే నువ్వు చూసినావా నీ పుట్టింటి నుంచి నీళ్ళు మీదకి ఎక్కడు చూలే ఇప్పుడే చూసుడు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నిండిందా మొత్తం కాలువ అంతా నిండింది
పంటలు వండుతాయిగా పండుతాయి ఎందుకు వండాయా నీళ్లు ఉన్నాక వండాయా ఈ రకంగా రైతులు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనం లోపల కూడా వెళ్ళేసి ఒక్కసారి ఆ ప్రాజెక్టు లోపల ఎట్లా ఉంది అనేది లోపల కూడా వెళ్ళేసి అక్కడ చూద్దాం కంప్లీట్గా అసలు గ్రౌండ్ వాటర్ ఏ రకంగా ఉంది డెప్త్ అసలు ఎట్లా ఉంది అనేది ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి ఆ మిగతాది ఒక్కసారి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కెనాల్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వరద కెనాల్ మనం కెనాల్ లోపల ఉన్నాం కింద ఇక్కడ నుంచి ఆ గేట్లు ఓపెన్ చేస్తే అటువైపు నీళ్లు దిగువ ప్రాంతానికి వెళ్ళిపోతాయి జగిత్యాల ఎల్ఎండి ఆ సంబంధించిన లోవర్ మిడ్ మానేరుకు వెళ్ళిపోతాయి ఆ ఓపెన్ చేస్తే కానీ ఇప్పుడు గేట్లన్నీ కూడా క్లోజ్ చేసిరు ఇప్పుడు రివర్స్ పంపింగ్ ద్వారా సేమ్ ఇదే కెనాల్లో అటుపక్కకు మనం చూసాం కంప్లీట్గా కెనాల్ నిండుకుండలాగా వాటర్ ఉంది కంప్లీట్గా అదంతా కూడా కాళేశ్వరం నుంచి వచ్చిన వాటర్ అక్కడ ఆపేసి అక్కడ నుంచి మనకి లిఫ్ట్ ద్వారా అక్కడ ఏదైతే పంపులు ఇందాక చూసామో అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది మనకు లిఫ్ట్ ద్వారా అక్కడ ఎత్తేసి ఇటువైపు పోస్తే ఈ కెనాల్ ద్వారా మళ్ళీ తిరిగి వచ్చి ఈ కెనాల్లో వాటర్ వచ్చి పడుతుంది ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో ఈ కెనాల్లో ఇప్పుడు ఉన్న ఈ కెనాల్లో నీళ్లు అక్కడ నుంచి వచ్చి ఈ కెనాల్లో పడుతుంది కంప్లీట్గా ఆ వాటర్ అంటే కాళేశ్వర్ నీళ్లు మళ్ళీ తిరిగి వచ్చి గోదావరి త్రివేణి సంగమం ఏదైతే కాళేశ్వర్ ప్రాజెక్టు ఉందో అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన ప్రాణహిత వార్ధ గోదావరి నది మూడు కూడా కలయిక కలిసే ప్రాంతాల్లో అక్కడ సీఎం కేసీఆర్ కాళేశ్వర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాడు 360 కిలోమీటర్ల ప్రయాణం ఈ యొక్క వాటర్ రివర్స్ పంపింగ్ ద్వారా మన జిల్లాకు 120 కిలోమీటర్లు పొడుగున తీసుకొచ్చేసి ఈ కెనాల్ ద్వారా మన బ్యాక్ సైడ్ కనబడుతుంది ఈ కెనాల్ ద్వారా నీళ్లు డైరెక్ట్గా వచ్చి ఈ కెనాల్లో పడతాయి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇటు చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇది ప్రయాణం మళ్ళీ గోదావరి అక్కడ మనకు కనబడుతూ ఉంది అక్కడ కూడా మనం వెళ్ళి ఇప్పుడు చూద్దాం గోదావరి ఎంత పెద్దగా ఉంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి నది మీద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఉన్నాం ఇప్పుడు ప్రాజెక్టుకు బ్యాక్ సైడ్లో ఇది మనం అక్కడికి వెళ్ళేసి అక్కడ పరిస్థితి ఒక్కసారి చూద్దాం మనం చూస్తుందంతా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇదంతా కూడా గోదావరి నది ఇదంతా కూడా వాటర్ ఉంటుంది ఇప్పుడు మనకు మనం చూస్తుందంతా కూడా ఇదంతా కూడా గోదావరి వాటర్ నిండి ఉంటుంది 1091 లెవెల్ వచ్చినప్పుడు ఇదంతా కూడా నీటిలో ఉంటుంది మనకి ఇక్కడ లెవెల్ కనబడతా ఉంది అక్కడ ఏదైతే ఫ్లడ్ ఫ్లో కెనాల్ తవ్వినప్పుడు వేసిన మట్టి అది ఒక గుట్టలాగా తయారైంది అక్కడ మనకు లెవెల్ కనబడతా ఉంది చూడండి మట్టి అంటే అక్కడ వరకు ఈ చెట్లన్నీ కూడా మునిగిపోతాయి నీటిలో కంప్లీట్గా ఇదంతా కూడా ఇక్కడ మనకు కనబడేటి అక్కడ గుట్టలు ఉన్నాయి అదొకటి రత్నాపర గుట్ట ఇంకా అటు దిగువ ప్రాంతం అటు ఇంకా పోతే కుస్తాపూర్ రామలింగేశ్వర ఆలయం కూడా ఈ గోదావరి నదిలో పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది ఇప్పుడు బయటపడ్డది మొన్ననే మనం K6లో కూడా అది చూపెట్టడం జరిగింది ఈ రత్నాపూర్ గుట్ట ఏదైతే ఇక్కడ గుట్ట కనబడుతుందో ఈ బ్యాక్ వాటర్ సైడ్ ఇదంతా కూడా సీఎం కేసీఆర్ బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేసి ఇక్కడ పర్యాటక ప్రదేశంగా తయారు చేయాలని చెప్పేసి ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి అధికారులకు ఆదేశించారు ఇప్పుడు దిగువ ప్రాంతం కంప్లీట్గా వాటర్ లేకుండా ఉంది ఎగువ ప్రాంతం అంతా కూడా వాటర్తో ఉన్నది అటువైపు కూడా మొత్తం అదంతా కూడా వాటర్తో నిండిపోతుంది కంప్లీట్గా అటు మనం చూస్తున్నాం చెట్ల పైన ఆ కట్టు కనబడతా ఉంది ఆ గడ్డకు అక్కడి వరకు కూడా వాటర్ అనేది కంప్లీట్గా నిండుకుండలా తయారవుతుంది రేపటి నుంచి ఈ కెనాల్ అంతా కూడా ఇప్పుడు మట్టితో కనబడుతున్న ఈ కెనాల్ కంప్లీట్గా జల దిగ్బంధమై జలంతో పూర్తిగా నిండిపోయి ప్రవహిస్తూ ఉంటుంది రివర్స్గా గోదావరిలోకి వాటర్ వెళ్ళే దృశ్యాలు మనం ఈరోజు సాయంత్రం నుండి చూడగలుగుతాం అక్కడ వెళ్ళేసి మిగతా అక్కడ స్టోరీ చూద్దాం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వెళ్ళే నీరు అంటే కాళేశ్వర నీళ్లు ఈ దీని ద్వారా అటు వెళ్తాయి మనము రౌండ్ తిరిగి వచ్చాము ఇప్పుడు ప్రాజెక్టు లోపల వాటర్ ఎటు నుంచి ఎటు వస్తుంది ఎట్లా నిండుతుంది ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ చేస్తే కాళేశ్వర నీళ్ళు అండ్ల నుంచి ఇళ్ళకి వచ్చి దిగువ ప్రాంతానికి అక్కడ పడేసి ప్రాజెక్టులోకి వెళ్తుంది ఇది ఓవరాల్గా
మొత్తం 8 మోటార్లు మనం ఇందాక చూసాం లోపల 8 పంప్ హౌస్ల ద్వారా నీళ్ళు అనేటి ఎత్తిపోయడం జరుగుతుంది ఇందులో పడతాయి ఈ వాటర్ అంతా కూడా ఈ వాటర్ అంతా కూడా ఇందులో పడుతుంది కంప్లీట్గా ఈ ఎత్తిపోసిన వాటర్ కాళేశ్వర్ వాటర్ ఇందులో వచ్చేసి ఇక్కడ నుండి నేరుగా మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వెళ్ళేసి ప్రాజెక్టు నింపుకోవడం జరుగుతుంది అవసరం ఉన్నప్పుడల్లా ఈ యొక్క వాటర్ని రిలీజ్ చేస్తూ ఆ వరద కాలువ కూడా 365 డేస్ నిండుకుండలా అలాగే ఉంటుంది రైతులు ఎప్పుడంటే అప్పుడు కూడా ఈ వాటర్ని ఉపయోగించుకొని తమ పంట పొలాలు వాడుకోవచ్చు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న బోర్బావులు కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది తర్వాత దీనిపైన ఉన్న 85 చెరువులు ఈ వాటర్ ద్వారానే నింపుకోవడం జరుగుతుంది చెరువు కింద ఉన్న ఆయకట్టు కూడా సాగులోకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఇది ఈ ఎస్ఆర్ఎస్పి యొక్క రివర్స్ పంపింగ్ యొక్క ప్రాజెక్టు పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ K6 న్యూస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు